హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సనత్నగర్లో ఉండే స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. మా బ్రదర్కి కొన్ని ఇంట్లోకి సామాన్ కావాలని చెప్పి వచ్చాను. ఇక్కడ చూస్తే అప్పుడు ఫస్ట్లో ఉన్న ఫ్యాక్టరీని మార్చేశారు, అంటే ఎదురు బిల్డింగ్లోకి మార్చారు, కొత్తగా షిఫ్ట్ చేశారు. అక్కడ ఉన్నప్పుడు ఇన్ని ఉన్నాయి అనిపించలేదు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అబ్బా అసలు అంత ఇది ఉంది. ఫ్రిడ్జెస్ చూస్తున్నారు కదా, ఎయిర్ కూలర్స్ అన్నీ ఎలక్ట్రానిక్స్ అన్నీ. ఇదైతే కిచెన్ మోడల్ ఇలా ఉండాలని పెట్టారు, చూపించడానికంటే మోడల్కి. ఎంత బాగుందంటే మనం ఇల్లు కట్టుకుంటే ఇలాంటి కిచెన్ ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలని. గ్యాస్ స్టవ్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో, డబల్ స్టవ్, అదే డబుల్ బర్నాలు, త్రిపుల్, ఫోర్ స్టవ్, ఫోర్ బర్నాల్స్వి. ఇంకా నాన్ స్టిక్ అయితే అసలు చెప్పద్దు, కంటి ఎంత వరకు చూస్తే అంతవరకు అయ్యే కనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి. ఇది చూసారా స్టీల్ ప్లేట్ ఉంది దాని మీద, అంత బాగున్నాయి. ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట, నేను అమ్మ చేతి వంటలో చూశాను అది, తీసుకుందామని. చాలా బాగుంది అది. ఇదిగో చూసారు కదా ఇలా అన్ని కుక్కర్స్ ప్రతి ఒక్కటి. మళ్ళీ బోత్ కూడా చాలా రీజనబుల్ ఉంది, బయటికి మనం కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ఉంది. ఎవరన్నా అల్పులో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి, అసలు ఈ సెట్ అయితే ఎంత బాగున్నాయో. ఈ అల్యూమినియం అంతా కేజీ లెక్కేస్తారు. ఇంకా సెట్స్ ఇదిగో చూసారు కదా చాలా బాగున్నాయి ఇవన్నీ, ఇవి కూడా కేజీ లెక్కే. డబ్బాలు, మనకు కావాల్సిన అల్యూమినియం సెరువులు, పెద్ద పెద్ద బేసిన్లు కానీ అన్నీ, అసలు అలా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి. అలా ఉంది అంత మొత్తం, అన్ని మనకి ఏమేమి కావాలో హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ విత్ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. కడాయిలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఆడవాళ్ళకు ముందే సామాన్ అంటే పిచ్చి, ఇంకా అక్కడికి వెళ్తే అసలు బయటికి రాబుద్ది కాదు. ఇది ఇడ్లీ స్టాండ్, ఇడ్లీ స్టాండ్ కూడా స్టీల్ది అండ్ అల్యూమినియం కూడా రెండు ఉన్నాయి. ఇంకా చూసేకొద్దు ఉన్నాయి, ఇవంతా రాగి అన్నమాట, మనం ఇత్తడి, సారీ ఇత్తడి అండ్ రాగి రెండు ఉన్నాయి అక్కడ ఆ ప్లేస్లో. ఇంకా స్టాచ్యూస్ కూడా, అంటే దీపాలు, మన పూజలకి చేసుకునే ఐటమ్, తీసుకున్న ఐటమ్ అంతా, ఇత్తడి బిందెలు కానివ్వండి, దీపం కుందులు కానివ్వండి, పెద్ద పెద్ద కుందులు, ఇత్తడి బిందెలు, మనం పెళ్ళికి అంటే పెళ్ళి తర్వాత సామాన్ పెడతాం కదా పెళ్ళి కూతురు మనం పెళ్ళికి, అలాంటప్పుడు వచ్చి ఇక్కడే షాపింగ్ చేస్తే అన్నీ ఒకటే దగ్గర మనకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. చాలా బాగున్నాయి అన్నీ. విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలాగా, దేవుడి విగ్రహాలన్నీ, చెంబులు అవి. నేను అసలు నాకు వీడియో తీయడానికి కూడా చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇన్ని అన్నీ కవర్ చేయాలి ఐటమ్స్ అన్నీ, అంత బాగున్నాయి అసలు. చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు అన్నీ బాగున్నాయి. అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో అసలు, అలా అన్నీ ఉన్నాయి. ఈ శివలింగం చూసారా ఎంత బాగుందో శివలింగం అయితే, అలా అన్ని రకాలుగా ఉన్నాయి. పాత కంపెనీ ఉన్నప్పుడు ఇన్ని అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, వాల్ హ్యాంగింగ్స్కి పెట్టుకుంటాం కదా అవన్నీ ఉన్నాయి. ఎంత అలా కనిచూపు మేరకు అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అన్నీ వచ్చేసి మన మ్యారేజ్కి యూజ్ చేస్తారు కదా, వాడతారు కదా చెంబులు, అంత డిజైన్ అంటే కుందన్స్ అవి పెట్టి చాలా బాగున్నాయి. మన పన్నీరు చల్లుతారు అవి, ఏమంటారు పెద్ద పెద్ద ప్లేట్లు లాంటివి, అదిగోండి బిందెలు చూసారు కదా అవి అన్నీ చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో చిన్నగా. తర్వాత మన ఇత్తడి రాగి బిందెలు, ఇది ఇత్తడి, సారీ ఇత్తడి కాదు రాగి సెట్. మనం అన్నీ సిల్వర్ అయ్యి చూసుంటాం కానీ రాగి సెట్ ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ అంతా సిల్వర్ సెక్షన్, అంతా సిల్వర్ కోటింగ్తో ఉన్నాయి. మళ్ళీ కొన్ని సిల్వర్లో కూడా ఉన్నాయి. మన రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. నేను ఆల్రెడీ మేము ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకెళ్లారు. ఇవి చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా. ఇది వచ్చేసి 6 కప్స్ ఒక సెట్ వచ్చేసింది, చూసారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్నీ సిల్వర్ కోటింగ్ ఉన్నాయి, మనకు అలా కాకుండా సిల్వర్లో కావాలన్నా ఉన్నాయి. మనం ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూపిస్తారు వాళ్ళు. చాలా బాగున్నాయి, చిన్న చిన్న దీపాలు అందు ఎక్కడ చూసినా అన్నీ. ఇక తర్వాత అది అయిపోయాక ఇవన్నీ పీటలు అన్నమాట, మనం దేవుడి దగ్గరకు వాడతాం కదా అవి, అది కూడా సిల్వర్ కోటింగ్. అది మళ్ళీ మనము గుమ్మానికి పెట్టుకునే హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఇలా బుట్టలు, ఏంటి ఏమంటారు చెంబులు అండ్ బిందెలు, అన్నీ ఏ టు జెడ్ మనకు హౌస్ హోల్డ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. మనం ఒకవేళ పెళ్ళి చేసామో ఎవరికైనా ఒక జంటకి, వాళ్ళకి సపరేట్గా కాపురం పెట్టించాలంటే ఏ టు జెడ్ మనకు సంసారానికి కావాల్సిన
వస్తువులన్నీ రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా దొరుకుతున్నాయి ఇక్కడ. మనకైతే అసలు అక్కడి నుంచి రాబిద్దవ్వలేదు. ఇదంతా స్టీల్ సెక్షన్ అనమాట. స్టీల్ గిన్నెలు, గ్లాసులు అండ్ ప్లేట్స్, టిఫిన్ బాక్సెస్, ఇవి చూస్తున్నారు కదా ఈ టిఫిన్ బాక్సెస్, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి చాలామంది తీసుకెళ్తుంటారు. నేను కూడా చాలా మటుకు ఫంక్షన్స్కి అన్నిటికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడి తీసుకెళ్ళాను. తర్వాత పక్కన ప్లాస్టిక్ దాంట్లోకి, అంటే ప్లాస్టిక్ సెరామిక్ దాంట్లోకి వే ఉంది. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మట్టి పాత్రలు. మనం ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా మట్టి గిన్నెలలో దాంట్లో వంట చేయడాలు అందు, అవి అన్నీ ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి సెరామిక్ ఉన్నాయి అండ్ డిన్నర్ సెట్స్ ఉన్నాయి, గ్లాస్వి. ఇవి వచ్చేసి ట్రేస్. నేనైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను, మన యూట్యూబ్కి వంటలకు కావాల్సి వస్తుందని అది. తర్వాత ఇక్కడంతా వచ్చేసి డిన్నర్ సెట్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి, పింగాని సెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూస్తుంటేనే. ఈ గ్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ పెట్టడం అంటే డిస్ప్లే చేయడం కూడా వాళ్ళు ఎంత బాగా చేశారంటే అవి చూస్తే కొనుక్కుండా ఉండలేం, అంత బాగున్నాయి అక్కడ అన్ని గ్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి. ఏ ఐటమ్ అయినా సరే సూపర్గా ఇన్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఇక్కడ ఇది వచ్చి మొత్తం కప్ సెక్షన్ ఉంది, అన్నీ చాలా బాగున్నాయి. కప్స్ విత్ సాసర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు బుద్ధుడు ఈ విగ్రహం అయితే పెట్టారు, ఎంత బాగుందంటే అంత బాగుంది. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా పెట్టారు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, అంటే అవి దేవుడి దగ్గర పెట్టేవని కాకుండా మనము షోకు పెట్టుకుంటాం కదా అలాంటివి కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి కానీ చాలా బాగున్నాయి అన్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ కూడా పెట్టారు, వాటర్ బాటిల్స్, అన్నీ సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే అన్నీ. తర్వాత చూస్తున్నారు కదా మొత్తంగా అన్నీ స్టీల్వి, మనకి ఏది కావాలంటే అది మనం ఓవెన్లో వాడుకునేవి అన్ని ఏ టు జెడ్ స్టీలు, ఇత్తడి, ఏ ఐటమ్ అయినా సరే చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఏం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.